సుష్మ, నేను టేకల బస్తీ 16వ వార్డు బెల్లంపల్లి నుంచి మాట్లాడుతున్నా. నేను ఎంబీఏ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ స్టూడెంట్ గా చేస్తున్నా. మాకు ఆధారం ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ లో లెక్చర్ గా వర్క్ చేస్తున్నా. నాకు హస్బెండ్ లేరు, నాకు ఒక 3 సంవత్సరాల బాబున్నాడు. అమ్మ నాన్న చిన్నప్పుడే వదిలేస్తే మా అమ్మ దూది పని చేసింది. మేమిద్దరమే ఆడవాళ్ళం, మీ ఇంట్లో ఉంటాము. అయితే గత ఏప్రిల్ నెల నుంచి ఎలిగేటి శ్రీనివాసు ఇక్కడ ఉన్నటువంటి మొగోళ్ళందరితో కలిసి మా ఇంటి మీద ఎలిగేటి మల్లేష్, ఎలిగేటి లక్ష్మీనారాయణ, ఇంకా కొంతమంది 7 మగవాళ్ళు కలిసి మా ఇల్లు కబ్జా చేసుకోవాలని చూసిర్రు ఇంటి ముందు కట్టుకోసినతో కలిసి. అయితే అప్పటి నుంచి మేము ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నాం. వంటోన్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 15 ఫిర్యాదులు ఇచ్చినాము. ఎంక్వైరీకి వచ్చి ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా వేసింది. శ్రీనివాస్ పైన అండ్ మిగిలిన 7 పైన ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా అయిందన్న. అయితే ఇప్పుడు మా బాత్రూమ్ గోడ పక్కన ఈ సగమే ఉంటది గోడ, దాంట్లోకి దునికొస్తాము, నిన్ను పెట్రోల్ పోసి దానిలో పెడతాము, నిన్ను రేప్ చేస్తామని ఊకే మగ్గి ఇక్కడ కూర్చుండు, అక్కడ నిల్చుండు, ఫోన్ లో మాట్లాడినట్టు చేసి బెదిరించుడు. ఆ ఇంటి ముందరికి వచ్చి కూడా ఒకసారి బెదిరించిండు. మిమ్మల్ని కాలు ఏపిస్తే ఎట్లా, నిన్న డొంకలలో బొర్రిస్తా ఉంటారుగా దొరకవా, ఒకసారి గంధం కుమ్మస్వామి అనేటా నేను అమ్మే బైక్ ఎక్కేయడానికి ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గరకు వచ్చి గుద్దడానికి ప్రయత్నం చేస్తే అది కూడా ఫిర్యాదు ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో. అట్లా కూడా అయిపోయిన తర్వాత ఈ దీనికి డేరాలే ఉంటాయి ఇన్ని రోజులు. ఈ బాత్రూమ్ సగం కూడా ఉంటే డేరాలతోటి దాంట్లో స్నానం చేయడము, లాట్రిన్ అందులోనే ఉంది. అయితే దాంట్లోకెళ్ళి దూకట నన్ను రేపు చేస్తాడట, ఇల్లు కాడబెడతాడట అంటే భయానికి మేము ఇక్కడ ఇట్లా ఒకటి కట్టుకున్నాం ఫస్ట్. అయితే దాన్ని కూడా వీకిచ్చే ప్రయత్నం చేసిండు. అయితే గోడే పెట్టుకున్నాం. ఆ గల్లీలో మావే డ్రైనేజీలు, బాత్రూమ్ పైపులు అన్ని ఉన్నాయి. మేము నిరూపిస్తాం కూడా లోపలే ఉన్నట్టు. ఆ గోడకి ఇట్లా పెట్టుకున్నందుకు ఇప్పుడు ఇది కూడా కొట్టాలి, నువ్వు కబ్జా చేసుకున్న జాగా అని చెప్పేసి మున్సిపాలిటీ ఆఫీసర్తో ఇట్లా బోర్డు పెట్టించింది. ఇంతకు ముందు కూడా మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు మేము నల్లా బిల్లు కట్టినా సరే, మా దగ్గర 219 బిల్లులు ఉన్నా సరే మేము కట్టలేదని 10,200 రూపాయలు కట్టించుకున్నారు మాతో అన్యాయంగా. అంటే కౌన్సిలర్ తన యొక్క రాజకీయ పదవిని ఉపయోగించి ఈ విధంగా మా మున్సిపాలిటీ వాళ్ళని మా మీదకి పంపించి బెదిరింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళే మళ్ళీ ఊళ్ళో కొడతామని వచ్చిండ్రు. ఒకసారి మేము చెప్పినాం కదా కలెక్టర్ దగ్గరికి, మాకు దగ్గరికి, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మేము ఇస్తామని చెప్పినాం అప్లికేషన్, మా దగ్గర డాక్యుమెంట్స్ చూపిస్తామని చెప్పినాం. అయితే ఈ మూరటి జాగా కూడా కావాలి డాక్యుమెంట్స్ అని అంటాను. అయితే ఇప్పుడు ఇది కూల కొట్టాలని చెప్పేసి ఎలిగేటి వీళ్ళందరూ వచ్చి మేము అడ్డుకున్నాము, మా ఇల్లు కూర్చొద్ది, మా ఇల్లు, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్న సరే ఇగో ఇట్లా కత్తితోటి కోసింది, ఇగో ఇక్కడ దెబ్బ తాకింది అన్న, ఇక్కడ బండల మీద పడేసి కడుపులో దండింటాను అన్న, అమ్మను సబ్బలు కట్టం పోతే కంట్లో వేస్తే కంటి నుంచి రక్తం వస్తుంది అన్న, మేము బతికే పరిస్థితి లేదన్నా.